ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని నిరూపించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 12వ వార్డు ఎంఎస్ నగర్లోని నిరుపేదలైన కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి ఉచితంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం నుండి నాకు ఎటువంటి శాలువాలు దండలు కానీ తేవడం నిషేధమన్నారు. అట్టి వాటికి పెట్టే ఖర్చు పేద ప్రజల అభ్యున్నతికి వారికి చేదోడు వాదోడుగా ఉపయోగపడాలని అన్నారు. ప్రసాద్ రెడ్డి చేస్తున్న సేవలు శాసనసభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో రాయపుడి వెంకటనారాయణ, వేమూరి సత్యనారాయణ, పత్తిపాక జనార్దన్, కంచుకమ్మల శంకర్తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇంత కార్యక్రమంలో వచ్చినటువంటి మహిళా మనులందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికలు ఒకవైపు, అనేక సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమం మీకు తెలియదు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ ఇప్పటికే చాలామంది పెద్ద తల్లులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరికి కూడా ఈరోజు పెద్ద కొడుకుగా కేసీఆర్ గారు 2000 రూపాయలు పెన్షన్లు అందిస్తూ మీ అందరికీ అందుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు పట్టణంలో అతి వేగంగా అభివృద్ధి జరుగుతోంది. మేము వస్తా ఉంటే చూస్తున్నారు మీరు, జిగేలువైన లైట్లు ఎట్లా అవపడుతున్నాయి మీకు, ఎవరితోటి ఈ లైట్లు జిగేలువైన లైట్లు వెలుగుతూ ఉన్నాయి అంటే భవిష్యత్ అంతా కూడా ఈ కాంతులతోటే ప్రజ్వలిల్లబోతుంది కోదాడ మున్సిపాలిటీ నగరం. అంతేకాదు ఈ పక్కనే ఉన్నటువంటి చెరువు, దీన్ని కూడా అధునాతనమైనటువంటి దాని ట్యాంక్ బండగా మన అన్నగారి సారథ్యంలో తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇది పర్యాటక కేంద్రంగా ఉంటే మీ కాలనీ కూడా దానికి అనుసంధానంగా ఉండి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడే చెప్పారు ఎంఎస్ నగరు ఇంకా అభివృద్ధి చెందటాలేదంటే, ఏదో మొదటగా ప్రారంభమైనటువంటి కోదాడు విస్తారంగా అభివృద్ధి జరుగుతూ పోతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యాపారస్తులు, వివిధ వాళ్ళు, అనేక రకాల వృత్తుల వాళ్ళు పట్టణాన్ని ఆసరా చేసుకొని మన జీవన గమ్యం సాగిస్తూ ఉన్నాం. అన్నీ అభివృద్ధి పదంలో రావాలంటే కొత్త కాలనీ అన్ని సౌకర్యాలతోటి భవిష్యత్తులో రాబోతాయి. పాత కాలనీ వాళ్ళు ఏ ఇళ్ళు జరపాలన్నా, కాలువలు కట్టాలన్నా, డ్రైనేజ్ చేయాలన్నా, ఏది విస్తరించాలంటే కొంతగా ప్రభుత్వానికి పాలకులకు ఇబ్బంది ఉంటుంది. కొత్త కాలనీ అంటే అధునాతన అంగులతోటి భవిష్యత్తులో జరగబోతామండి. దానికి కాలం గడిచిపోతూనే ఉంటుంది, ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, రోజు గడిచిపోతూనే ఉంటుంది. కానీ జరగాల్సిన పనులు జరుగుతూనే ఉంటాయి, కాలాన్ని మాత్రం ఆపలేదు. వచ్చే రేపు అనేది మనకేదో కొత్త గొప్ప మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనే ఆశతోని నిత్యం కొత్త కోరికలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అదే క్రమంలో పోయిన సంవత్సరం ఎన్ని విషాదాలు మిగిల్చిందో, ఎన్ని సంతోషాలను తీసుకొచ్చిందో, కానీ రేపటి భవిష్యత్తులో వచ్చే ఈ కొత్తగా మొదలుపెట్టిన ఈ సంవత్సరంలో అందరికీ శుభాలు, విజయాలు, లాభాలు, సుఖశాంతులు కలగాలని చెప్పేసి మనసా వచ్చా కోరుకుంటా ఉన్నాను. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, మన కోదాళ్ళలో కూడా ఉన్నారు. జీవితాంతం కష్టపడ్డా నిల్వ నీడలేని నిస్సాయులు ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఉంటే మన దగ్గర కూడా ఇంకా చాలామంది ఉన్నారు. గంపెడ ఆశలతోని కుటుంబాన్ని భారాన్ని ఎత్తుకొని పుట్టిన పిల్లలు రేపు ప్రయోజకులని మాకు ఉపయోగపడతారనే ఆశతోని అప్పు చేసో ఆస్తి అమ్మో ప్రయోజకులను చేసినా, ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో పట్టణాలలో స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళ కుటుంబాలని వాళ్ళే ఈదలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు అటు కొడుకుల్ని బిడ్డల్ని అడగలేక, శరీరం సహకరించక మరో మార్గం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈరోజు కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకు మాదిరిగా పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. అందరి పాలిట ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు మాదిరిగా
వృద్ధుల్ని ఆదుకోవాలనే ఆలోచనతో వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ఉన్నారు. పేరు మీద వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ, రైతులకు కానీ ఏదో రకంగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు, చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడుగా ఆదుకోవటం ఒక్కటే కాదు, ఈ సమాజంలో ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు కూడా సామాన్యుల్ని, బీదవాళ్ళని ఆదుకున్నప్పుడే, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే కొంత ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఈరోజు స్ఫూర్తితోని ఒక ఆదర్శవంతమైన రాజకీయాల్లో ప్రవేశ అడుగుడిన వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్న బీదవాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కానీ, ఇతరాత్ర వ్యాపారాల వల్ల కొంత లాభాలు గడించిన వాళ్ళు కానీ కింది స్థాయిలో ఏ రోజుకి ఆ రోజుకి ఇబ్బంది పడుతున్న నిరాశ్రయుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞాపన చేసింది. ఆ క్రమంలోనే ఈరోజు గోదావరిలో స్పందించి చాలామంది యువకులు ముందుకొచ్చి దుప్పట్లు పంచడం కానీ, బట్టలు పంచడం కానీ, చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు పంచడం కానీ, బ్లడ్ డొనేషన్ ఇవ్వటం కానీ గోదావరిలో చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఆ స్పందనకి నిజంగా యువకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు నూతన సంవత్సరం కంప్లీట్ చేసుకొని 48 గంటలైంది. ఈరోజు కాటారెడ్డి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్ నగర్ కాలనీలో గోదావరిలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు అని అంటే మన శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారు నాకు బుకేలు, పూలదండలు, కేకులు, ఆరంభారాలు నాకు అవసరం లేదు, మీరు చేసే ఈ ఖర్చు బడుగు బలహీన వర్గాలకి, అనంతరక్షర పిల్లలకి ఖర్చు పెట్టి వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే నాకు ఇష్టం అని చెప్పగానే, వారి పిలుపు మేరకు మా యూత్ అంతా కూడా, పిల్లలు ఎక్కడున్నారు, పేదలు పెద్దలు ఎక్కడున్నారు అని మేము అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి బట్టలు కానీ, బుక్స్ కానీ, పెన్నులు కానీ, వారికి ఏదైతే కావాలో ఆ సౌకర్యాలన్నీ కూడా మాకు అందిస్తున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నగారికి చెప్పడం జరిగింది. అందువలన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సమకూర్చి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. కొత్త సంవత్సరం పోషించుకొని మా ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారు పూలదండలు, బూకేలు ఇట్లాంటివి అన్నీ పనిచేసి మంచి సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజలకు ఉపయోగపడాలంటే సార్ని దృష్టిలో పెట్టుకొని ఈ చెత్తలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న మొన్న బుక్స్, పెన్స్ అవి విద్యార్థులకు పంచడం జరిగింది. ఇట్లా మరి మా 12వ తరఫున ఇట్లా మంచి ప్రోగ్రామ్ సార్ రండి అంటే సార్ ఎన్ని పనులను ఆపుకొని వచ్చి మరి పేద ప్రజలందరికీ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేసి అందరినీ 500 మందిని గ్యాదర్ చేసి అందరికీ పేదలకి పంచడం జరిగింది. చెత్తలు ఎంఎస్ నగర్లో దాదాపు 100 మంది వరకు టీఆర్ఎస్ పార్టీలో గ్యాదర్ జరిగింది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేసి మాకు మంచి మంచి పేరు తెచ్చుకోవాలని మాకు చాలా ఆనందం ఉంది. మంచి మార్గంలో నడిపించి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది.